అసలు ఈ అధిక బరువు అనేది మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అంటారు? మెదడు అంటే ఆలోచన విధానంగా కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఆలోచన పరంగా అంటే ఇతరులను చూసి నేను ఎట్లున్నాను వాళ్ళు ఎట్లున్నారు అనే కంపారిజన్, వాళ్ళు ఎగరగలుగుతున్నారు గెంతగలుగుతున్నారు నేను గెంతట్లేదు, వాళ్ళేమో ముందటికి వెళ్ళిపోయినాను నేను వెనుకబడ్డాను, వాళ్ళు గొప్ప నేను గొప్ప కాదేమో అనే ఆత్మన్యూనతాభావం అనేది ఉంటుంది. డిప్రెషన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు ఐసోలేట్ అయిపోతారు, 10 మందిలో కలవలేదు కనుక వాళ్ళు ఒక్కరే, అందరిలో కల ఒక్క దగ్గరనే ఉండాము, ఎవరికి ముఖం చూడకుండా అందరు చూస్తే ఏమనుకుంటారో అనే ఉద్దేశంతో సైకలాజికల్ ఫీలింగ్ అవకాశం ఉంటుంది. చైల్డ్ ఒబెసిటీ అనేది ఎలా నిర్ధారించవచ్చు అంటారు? పెద్దలకు కూడా ఒబెసిటీ అని నిర్ధారిస్తాం. ఎలా అంటే బిఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్, బిఎంఐ అంటే ఎంత పొడవు ఉన్నాడో చూసి సెంటీమీటర్స్లలో దాన్ని దాని బరువుతో స్క్వేర్ చేసి, బరువును స్క్వేర్ చేసి డివైడ్ చేస్తాం, దాంట్లో వచ్చిందే బిఎంఐ. దాని బిఎంఐ గ్రాఫ్స్ కూడా ఉన్నాయి, పిల్లలకు ఉన్నాయి పెద్దలకు ఉన్నాయి. ఎప్పుడైతే ఆ గ్రాఫ్స్లలో 85% దాటుతుందో అప్పుడు అధిక బరువు ఉంది అని నిర్ధారిస్తాం. ఎప్పుడైతే 95% దాటుతుందో అప్పుడు ఒబేసిటీ అని నిర్ధారిస్తాం. ఒబేసిటీ అనేది జబ్బు, అధిక బరువు అనేది జబ్బులోకి పోతున్నాడు అని నిర్ధారణ. నార్మల్గా యుక్త వయసులో ఉన్న వాళ్ళు, యంగ్ అడల్ట్స్ కానీ మామూలుగా స్టాండర్డ్ బిఎంఐ 18 నుంచి 22 ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు నిష్పత్తి అంచెలంచెలుగా పెరిగిపోయి ఎప్పుడైతే బిఎంఐ పెరుగుతుందో ఆ పర్సంటైల్ని బట్టి దాన్ని ఒబేసిటీ కింద నిర్ధారిస్తాం. ఆ బిఎంఐ చార్ట్ ప్రతి పిల్లల హెల్త్ రికార్డులో ఉండాలి, ప్రతి తల్లి తండ్రి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు, పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు బిఎంఐ ఎంత, చిన్నప్పుడైతే ఎత్తు ఎంత ఉంది, బరువు ఎంత ఉంది, తల చుట్టూ ఎంత ఉంది అని కొలుచుకుంటూ ప్లాట్ చేసుకుంటూ గ్రోత్ చార్ట్ ఎలా వేస్తామో, పెరుగుతున్న కొద్దీ ఎస్పెషలీ యుక్త వయసు రాగానే బిఎంఐ చార్ట్లు వేయాలి. ఎందుకంటే యుక్త వయసు రాగానే అందరూ 10వ క్లాసు 11, 12 అండ్ ప్రొఫెషనల్, వానికి 9వ క్లాస్ రాగానే వాడు బందీ అయిపోతాడు. వాడు సాంస్కృతిక కార్యక్రమాలు లేవు, చదివే చదువు, 9, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ప్రొఫెషనల్ కాలేజీ పోయినాక మళ్ళీ ప్రొఫెషనల్ చదివే నెత్తి నొప్పి. 10, 12 అయితే ఎంసెట్ ఎంట్రన్స్లు, 10వ క్లాస్ అంటే అత్యుత్తమ ఇంపార్టెన్స్, 9వ క్లాస్, 10వ క్లాస్. సో ఈ వయసులో ఎప్పుడైతే వాళ్ళు ఆడాలనో ఆ వయసులో ఆడనీయకుండా మనం జనం ఒబేసిటీలోకి పోతుంది. ఇది ఒక ఇంపార్టెంట్ చరిత్ర, ఆ చరిత్రను తిరగదోడాలి. వాళ్ళకి కావలసిన ఆరోగ్యాన్ని మనం ప్రసాదించాలి, వాళ్ళని ఆడనీయాలి, ఈ ఓవర్ ద కౌంటర్ జంక్ ఫుడ్ ఆపాలి. సో నేను ఇచ్చే సూచన ఏంటిదంటే, అవాయిడ్ ట్యూషన్, అవాయిడ్ టీవీ, అవాయిడ్ జంక్ ఫుడ్, మోర్ చేయవలసింది ఎక్కువ ఏంటంటే ఇంటి పని, ఇంట్లో పని చేయాలి, ఆటలు ఆడాలి ప్లే, వ్యాయామం చేయాలి. ఎక్కువ నార పీచు పదార్థం తినాలి, ఫైబర్ డైట్, నాట్ ప్రాసెస్డ్ ఫుడ్,
ఫైబర్ డయట్. ఎక్కువ దోస్తులు ఉండాలి, ఎక్కువ ఫ్రెండ్స్ ఉండాలి, స్నేహితులు. ఎక్కువ నీళ్లు తాగాలి, ఎక్కువ నీళ్ళు తాగాలి, మోర్ ఫ్లూయిడ్స్. ఇలా చేయడం వల్ల చాలా మట్టుకు మనం ఉబకాయాన్ని అది కట్టవచ్చు. చిన్నప్పటి నుంచే ఈ ప్రయత్నాలన్నీ తల్లి ప్రతి తల్లిదండ్రి పిల్లలకు నేర్పించి పాటించేటట్టు చేయాలి. ఈ మధ్యకాలంలో పిల్లలను చూసి తల్లులు భయపడుతున్నారు, తండ్రులు భయపడుతున్నారు, తండ్రులను తల్లులను చూసి పిల్లలు భయపడట్లేదు. ఆ క్రమశిక్షణ, ఆ ఈక్వేషన్, ఎక్కడ భయపడాలనో అక్కడ భయపడాలి, ఎక్కడ చెప్పాలనో అక్కడ చెప్పాలి. రివర్స్ ఫార్మాట్లో ఉండొద్దు. ఇయ్యలదే పిల్లలు ఎట్ట చెప్తే తల్లిదండ్రులు అట్లా వింటున్నారు, తల్లిదండ్రులు చెప్పే అవకాశాలు తగ్గిపోతున్నాయి. కనుక ఇది కూడా ముఖ్యమే. తల్లిదండ్రులు మేము చెప్పే ధర్మం మాది విని పాటించడం పిల్లవాంది అనే ధోరణిలో ఉండాలి. కానీ ఉల్టా వాడు చెప్పే ధర్మం వాంది, వినడం వినకపోవడం మనది అన్నట్టు ఉండదు. ధన్యవాదాలు డాక్టర్ గారు. థ్యాంక్స్ అమ్మా. చూశారు కదా ఊబకాయం వల్ల చిన్నపిల్లల్లో ఎలాంటి ఇబ్బందులు వస్తాయో. డాక్టర్ గారు చెప్పిన సలహాలు సూచనలు పాటించి ఆరోగ్యంగా ఉండండి. మరో డాక్టర్స్ టాక్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.